మళ్ళీ మీ దగ్గరికి వస్తానండి. రైట్, డాక్టర్ బాబు గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు నా తోటి ప్యానలిస్టులకి ప్రయత్న వీక్షులకి శుభోదయం. సాయి గారు, యాక్చువల్గా సాయి గారు ఇప్పుడు దాకా జరిగిన మన డిబేట్ లో చూస్తే సాయి గారు అంటే ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళినా, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినా వాటి గురించే మాట్లాడితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తే ఆయన ప్రత్యేక హోదా గురించి అడుగుంటారు, వెనకబడ్డ జిల్లాలకు సంబంధించిన నిధుల గురించి మాట్లాడుంటారు, లేదా ఏమన్నా ముందస్తు ఎన్నికలకు పోదాం అనే ఆలోచనలు ఏమైనా ఉన్నారా, లేదా ఎన్డీఏలో చేరతారని చేరడానికి ఏమైనా అడిగారంటే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దాని గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళకి దగ్గర అయిపోతున్నారు కాబట్టి ఎన్డీఏలో నేను కూడా చేరతాను, దాన్ని కొంచెం కాపాడండి అని అడగడానికి వెళ్ళారా, లేదా ఏదన్నా అక్రమాస్తుల కేసులు ఇంకా ఇలాంటివి ఏదన్నా ఉన్నాయా ఇవన్నీ, లేదా ఏదో జగటి పబ్లికేషన్స్ కి భారతి రెడ్డి గారికి సాయి రెడ్డి గారికి వీళ్ళందరికీ సుప్రీంకోర్టు నోటీసులు వచ్చినాయి వాటిల్ని ఆపించడానికి వెళ్ళారా, ఇలా చాలా స్పెక్యులేషన్స్ అన్ని ఉంటాయి సాయి గారు. ఇవన్నీ అంటే ఇవరికి ఎట్లా జరుగుతుందండి సాయి గారు, ఈ డిస్కషన్స్ వల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికి సాయి గారు? మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఒక పొలిటికల్ డిస్కషన్ వస్తే దాంట్లో ఏ పార్టీకి లాభం జరుగుతుంది, ఏ పార్టీకి నష్టం జరుగుతుంది. ఫ్రమ్ ద బిగినింగ్ సాయి గారు ఈ డిస్కషన్స్ వల్ల మరి గమనించారో లేదో కానీ బీజేపీ పార్టీకి దీని వల్ల అత్యంత నష్టం జరుగుతుంది సాయి గారు. నేను మా మిత్రపక్షంగా వాళ్ళకి చెప్పదలుచుకుంది ఎందుకనంటే సాయి గారు, ఇక్కడ ఏమవుతుందంటే అందరు ప్రజల్లో కొన్ని కొన్ని భావాలు వెళ్ళిపోతున్నాయి. మీరు ఇంతకుముందు మాట్లాడారు సాయి గారు స్పష్టంగా వాటి గురించి ఏంటంటే, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అది ప్రజలకి చేస్తున్న విషయాన్ని ముందు టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళు తీసుకెళ్లడం లేదు, ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఈ విషయాలు బీజేపీ పార్టీ తనకు తనగా తీసుకెళ్లే అంత సామర్థ్యం కలిగిన అంత అంటే వన్ మ్యాన్ షో చేసే నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. లేనప్పుడు ఏంటంటే ఇలా ఒక మోసపూరితమైన ఈ డిస్కషన్స్ వల్ల ప్రజల్లోకి ఏం సంకేతం వెళ్తుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు కలుసున్నారు పైకి, లోపల మాత్రం ఏదో నాటకాలు చేస్తున్నారంట. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేస్తుంది ఏంటి సాయి గారు, బీజేపీ యొక్క ప్రభుత్వం యొక్క విధానాలు ఏంటి సాయి గారు? నేను ఇద్దరు గురించి చెప్తున్నాను సాయి గారు, ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూస్తున్నాను సాయి గారు, ఒక అంటే బాప్టిస్ట్ ఘాట్లు నిర్మించడం కానీ హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ ఇంకొకటి కానీ, అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కొంతమందికి ఉన్న భావన వేరు, బీజేపీ పార్టీ మీద కొంతమందికి ఉన్న భావన వేరు. అసలు ఇక్కడ ఎక్కడ మ్యాచ్ అవుతుంది అనేది ఒక అర్థం కానీ డాలర్ల ప్రశ్న సాయి గారు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఫస్ట్ బీజేపీ పార్టీ క్లియర్ చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్ లో ఎదగడం అనేది సాధ్యమా? ఈ విషయాలు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయాలు సాయి గారు. ఎందుకంటే చాలా సార్లు డిస్కషన్ వస్తున్నాయి పోతున్నాయి అనుకుంటున్నాం, కానీ దీనివల్ల జరుగుతున్న డ్యామేజ్ బీజేపీకి అనేది నా భావన. రెండో విషయం, అసలు విషయానికి వస్తే సాయి గారు, అంటే ఈ రోజు డిస్కషన్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు అనేది అనుకుంటున్నాను, అంతే కదా సాయి గారు? ముందస్తు ఎన్నికలు ఏమైనా వస్తున్నాయా? అదే సాయి గారు, సరే అదే ముందస్తు ఎన్నికల కోసం వెళ్ళారా, మిగిలిన విషయాల గురించి ఎందుకు సార్? యాక్చువల్ గా సాయి గారు అంటే ఇంత ముందు కూడా చెప్పాను సాయి గారు, నాకు ఢిల్లీలో ఉన్న ఒక బీజేపీ నేత గారుతో ఉన్న పరిచయం వల్ల, ఆయన ముఖ్య నేతనే, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్య నేతనే, ఢిల్లీలో ఉండేయన వల్ల ఫస్ట్ లోనే నేను చెప్పాను సాయి గారు, ఫస్ట్ వెళ్ళినప్పుడే ఆ జగన్మోహన్ రెడ్డి గారు నా క్యాలిక్యులేషన్ ప్రకారం ఏప్రిల్ వరకు 2023 ఏప్రిల్ లేదా మే వరకు మాత్రమే గవర్నమెంట్ సజావుగా సాగడానికి నిధులు కానీ ఇంకొకటి కానీ కొరత లేకుండా ఉంటది. ఏప్రిల్ మే తర్వాత జూన్ జూలై తర్వాత దాని క్యాలిక్యులేషన్స్ కూడా ఇంతకుముందు చెప్పాను సాయి గారు, అంటే మనం కడుతున్న వడ్డీలు కానీ మనకు వస్తున్న అప్పులు కానీ మనకు వస్తున్న ఆదాయాలు కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ట్రాగా ట్యాక్స్లు వేసి ఎక్స్ట్రాగా ఒక 45,000 కోట్లు అంటే ప్రజల నుంచి మళ్ళీ తీసినా కూడా ఏదో ఇంకొక నెల 2 నెలల కంటే రాదు అనేది ఒక ఉద్దేశం. రెండోది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ జరగబోతున్నాయో ఆ స్టేట్లోనే వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ రాష్ట్ర వెళ్ళి మార్చారు. సో అంటే రెండు విషయాలు సాయి గారు, ఒకటి ఎలక్షన్కి ముందస్తుగా ఎలక్షన్కి వెళ్ళాలంటే ఇప్పుడు తెలంగాణతో పాటు తిరిగి ఎలక్షన్స్లో వెళ్ళాలి. సో అలా ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా అని ఈయన అడిగాడా? లేదు బీజేపీని అసలు ఈ ఎలక్షన్తో పాటు మీరు కూడా ఎలక్షన్కి రండి అని అడుగుతున్నారా? ఈ రెండు విషయాలు కూడా మనం ఆలోచించాలి సాయి గారు, ఎందుకంటే ఈయనకు కూడా ఇప్పుడు ముందుగా వెళ్ళడం అవసరం, వాళ్ళు కూడా ముందుగా ఎలక్షన్కి రండి అని అడగడం జరిగినప్పుడు కలిసి ముందుగా ఎలక్షన్కి వెళ్ళే ఛాన్సెస్ నా ఉద్దేశం ప్రకారం ఎక్కువగా ఉంటాయి సార్. అట్లా లేదు
ఇప్పుడు ఉన్న వ్యతిరేకతను కొంత తగ్గించుకోవడానికి ఇంకొక 2-3 నెలలు గ్యాప్ తీసుకుంటే రెగ్యులర్ టైంలో వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే సాయి గారు నాతో ఒక అంటే ఒక ఒక మోస్తరు వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా ఈ విషయం గురించి నాతో డిస్కస్ చేశారు పర్సనల్ గా మా ఊరు కాకుండా కూడా. అందువల్ల నేను చెప్తున్నాను సాయి గారు, అంటే అంటే వాళ్ళకు కూడా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది, ముందుగా వెళ్తే ఏమి వెళ్ళకపోతే ఏమి. ముందుగా వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా సాయి గారు రాష్ట్రానికి సంబంధించి కొన్ని క్వశ్చన్ మార్కులు అయితే ఉండిపోయినాయి. పోలవరం ఏమైంది, రాజధాని ఏమైంది, ఇంకొకటి ఇంకొకటి, ఇలాంటి ఇష్యూస్ అన్ని మేజర్ ఇష్యూస్ కాబట్టి వాళ్ళు కూడా ఎలక్షన్ కి ముందుగా వెళ్ళడానికి ఆలోచిస్తున్న మాట అయితే వాస్తవం. సరే ఇవన్నీ ఉంటాయి సాయి గారు, ఏది జరిగినా ముందుగా వెళ్ళినా లేటుగా వెళ్ళినా సాయి గారు మహా అంటే 2-3 నెలలు తేడా ఉంటుంది. ఆ 2-3 నెలల్లో ఏదో విపరీతాలు జరిగిపోతాయనే ఉండవు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు లేదు టీడీపీ జనసేన కలిసి ఎలక్షన్కి వెళ్తున్నాయని దాదాపుగా అనుకుంటున్నారు కదా అని దానికోసం భయపడి ఏమన్నా వెళ్తున్నారా, ఎవరన్నా కట్టడి చేయమని ఏమన్నా అడుగుతున్నారా, ఇలాంటివన్నీ ఉంటాయి సార్ గారు. అంటే వీటన్నిటి వల్ల కూడా చివరికి నష్టపోతున్నది బీజేపీ పార్టీ, బీజేపీ మీద అపవాదం వస్తుంది. అంటే వీళ్ళు ఎవరికి కావాలంటే ఇప్పుడు ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి గారు కూడా మాట్లాడారు, మా అవసరం బీజేపీకి ఉంది, మేము ఎక్కడ చెప్తే తినాల్సిన పరిస్థితి ఉంది అన్నట్టు. ఇంకొక మాట ఏమంటున్నారు అంటే బీజేపీ పార్టీ కూడా రాజకీయాలు ఎట్లాంటి అటు చేస్తుంది, ఎవరు కావాలంటే వాళ్ళు అరెస్ట్ చేస్తుంది, ఇంకోటి చేస్తుంది అంటున్నారు. అంటే ఇవన్నీ ఏమవుతాయంటే తిరిగి ఇంతకు ముందు ఏదైతే టీడీపీ పార్టీ బీజేపీ మీద చేసిందో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అదే చేస్తుంది, అదే చేయాల్సి వస్తుంది ఎలక్షన్కి వచ్చేటప్పుడు. దీనివల్ల ఖచ్చితంగా సాయి గారు బీజేపీ పార్టీ నష్టపోతుంది, ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి. సరే దీంట్లో మా స్టేక్ అయితే ఏముండదు సాయి గారు, మేము ఎప్పుడు కోరుకున్నట్లే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఏదైతే వెనకబడ్డ జిల్లాలకు 50 కోట్ల రూపాయలు ఒక జిల్లాకి రావాల్సింది ఉందో, ఇప్పుడు మరి జిల్లాలు కూడా విభజించారు ఇంకా పెరిగాయి. మళ్ళీ ఒక్కసారి మీ దగ్గరకు వస్తాను గోవిందరెడ్డి గారు. ఇక్కడ పాయింట్ ఇదే, అంటే మీరు అక్కడ ఏమడి